మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి టీఎస్పీఎస్సి గ్రూప్ 2 సర్వీస్ సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ని మనము టీఎస్పీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ మీరు చూడవచ్చు, అక్టోబర్ 24, 2019 రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కావడం జరిగింది, సెప్టెంబర్ 1, 2016 విడుదల కావడం జరిగింది. సో దాని యొక్క నోటిఫికేషన్ నెంబర్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మరి సెప్టెంబర్ 1, 2016 విడుదలైనటువంటి నోటిఫికేషన్కి సంబంధించి పరీక్షలు అనేది మనకు నవంబర్ 11, 2016 మరి నవంబర్ 13, 2016 దీనికి సంబంధించినటువంటి రాత పరీక్షలు అనేది నిర్వహించడం జరిగింది. సో దీంట్లో ఎంపికైనటువంటి అభ్యర్థులను మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది. వాళ్ళను జూన్ 12, 2017 అదేవిధంగా సెప్టెంబర్ 21, 2017 సెప్టెంబర్ 27, 2017 అంటే 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు, అదేవిధంగా డిసెంబర్ 5, 2018 డిసెంబర్ 6, 2018 డిసెంబర్ 27, 2019 సో అదేవిధంగా ఆగస్ట్ 20, 2019 ఇట్లా మరి ఈ తేదీలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. సో మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూకి కూడా పిలవడం జరిగింది 1:1. సో 1:3 అనేది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిస్తే, 1:2 అనేది మనకు ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. సో ఇంటర్వ్యూస్ అనేది మనకు జూలై 1, 2019 నుంచి ఆగస్ట్ 20, 2019 వరకు వివిధ రకాల పోస్టులకు సంబంధించి గ్రూప్ 2 సర్వీస్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూస్ అనేది జరగడం జరిగింది. సో అందులో వచ్చినటువంటి రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ రెండు కలిపి మనకు మెరిట్ తీసి దాని ఆధారంగా మరి ఈ పోస్టులకు ప్రొవిజనల్గా ఎంపిక చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్లు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సెలక్షన్ అనేది కింద ఇచ్చినటువంటి ఏదైతే మనకు టీఎస్పీఎస్సి అన్ని పోస్టులకు సంబంధించినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకి ఇక్కడ ఈ కండిషన్స్కి లోబడి ఈ సెలక్షన్ అనేది ఉంటుందని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ కండిషన్ చూసినట్లయితే ఎగ్జామినేషన్లో మరి సక్సెస్ అయినంత మాత్రాన అభ్యర్థికి మరి ఉద్యోగ నియామకం పొందడం అనే అర్హత అనేది ఉండదు. సో ఆ అభ్యర్థిని పైన మరి అభ్యర్థి యొక్క గత చరిత్రను పరిశీలించిన తర్వాత ఆ అభ్యర్థి ఈ సర్వీస్కు తగిన వ్యక్తి అని మరి టీఎస్పీఎస్సి సంబంధించినటువంటి అథారిటీ నిర్ధారిస్తేనే వాళ్ళకు ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క గత చరిత్రను పరిశీలించడం జరుగుతుందని చెప్తున్నారు. సో సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే మనకు క్యాండిడేట్ ఫిజికల్ ఫిట్, ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ కావడం జరిగిందో ఆ పోస్ట్కు తగినటువంటి మరి ఫిజికల్ ఫిట్గా ఉన్నాడా లేదా అని చెప్పేసి కూడా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా ఉండాలని చెప్తున్నారు. సో అదేవిధంగా థర్డ్ పాయింట్ చూసినట్లయితే మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఒరిజినల్ సర్టిఫికెట్స్ పేర్కొనడం జరిగిందో ఆ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మరి మళ్ళీ కౌన్సిలింగ్లో అంటే మీకు పోస్టింగ్ ఇచ్చేటప్పుడు కూడా అవన్నీ కూడా చూపించాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి కండిషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక మనకు హాల్ టికెట్ సెలెక్ట్ అయినటువంటి హాల్ టికెట్ల నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సీరియల్ నెంబరు, ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, సో సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ అంటే ఇక్కడ పోస్ట్ కోడ్ ఇవ్వడం జరిగింది. సో PC2 అంటే మనకు కింద అది ఏ పోస్టును సూచిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సెలెక్టెడ్ జోన్, ఏ జోన్లో, జోన్ 5, జోన్ 6 అని చెప్పేసి మనకు మరి ఇవ్వడం జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పోస్ట్ కోడ్స్ అనేది ఒకసారి మనం చూద్దాం ఏ పోస్ట్ కోడ్స్ ఉన్నాయనేది. మనకి ఇక్కడ పోస్ట్ కోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడవచ్చు. సో పోస్ట్ కోడ్ 1 చూసినట్లయితే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సబ్ సర్వీస్లో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ అని. పోస్ట్ కోడ్ 2 చూసినట్లయితే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, సో ఇది కమర్షియల్ ట్యాక్స్ సబ్ సర్వీస్ అనేది మనకు డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 3 చూసినట్లయితే
సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2, ఇది రిజిస్ట్రేషన్ సబ్ సర్వీస్లకు సంబంధించి. సో పోస్ట్ కోడ్ 4 చూసినట్లయితే ఎక్స్టెన్షన్ ఆఫీసరు, ఇది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సబ్ సర్వీస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 5 చూసినట్లయితే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, ఇది ఎక్సైజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. సో పోస్ట్ కోడ్ 6 చూసినట్లయితే డిప్యూటీ తహసీల్దార్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 7 చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ అని ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 8 చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 9 అయితే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 10 అయితే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అని ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 11 చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడి సింగిల్ యూనిట్ సెక్రటరేట్ అని ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 12 అయితే సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరేట్ అని ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 13 చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్ సెక్రటరీ అని ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనకు సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ ఏదైతే ఉందో, ఏ పోస్ట్ కోడ్ ఉంటుందో ఆ పోస్టుకు సంబంధించినటువంటి జాబ్ అనేది మీకు వచ్చినట్లుగా పరిగణించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి చూడొచ్చు, మొత్తం మనకు సీరియల్ నెంబర్ 1 నుంచి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు సెలక్షన్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 1 నుంచి ఇక్కడ 16 17 33 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో అదేవిధంగా అన్ని పేజీల లిస్ట్ అనేది కూడా మనకు ఆ విధంగానే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు 88 ఇక్కడ ఉంది, నెక్స్ట్ మనకు 89 నుంచి ఇక్కడ కంటిన్యూ కావడం జరిగింది. సో ఇట్లా మనకు వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్లు, వారు ఏ పోస్ట్కి ఎంపిక అయింది, వాళ్ళ ఏ జోన్లో ఎంపిక కావడం అని చెప్పేసి మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసుకున్నటువంటి కోడ్స్ కూడా మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. సో మొత్తం 1027 పోస్టులకు మరి అభ్యర్థులు అనేది ఎంపిక చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని నోట్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే రిట్ పిటిషన్ నెంబర్ 24909/2015 వచ్చినటువంటి జడ్జిమెంట్ని మరి అమలు చేయడం కోసము ఇక్కడ ఉన్నటువంటి ఒక హియరింగ్ హ్యాండ్ క్యాప్లో జనరల్ లోకల్ బాడీలో పీసీ పోస్ట్ కోడ్ 1ని ఒకటి ఖాళీగా ఉంచడం జరిగిందని చెప్తున్నారు. సో అదేవిధంగా ఇంకొక 4 వేకెన్సీస్ అనేది కూడా మనకి ఇక్కడ బీసీఏ ఉమెన్ అన్రిజర్వ్డ్, ఎస్టీ ఉమెన్ అన్రిజర్వ్డ్, విజువల్లీ హ్యాండ్ క్యాప్డ్ ఉమెన్ అన్రిజర్వ్డ్, అదేవిధంగా పోస్ట్ కోడ్ సంబంధించి 13 పోస్ట్ కోడ్ 13లో ఈ 3 రకాల పోస్టులు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ జనరల్ అన్రిజర్వ్డ్లో పోస్ట్ కోడ్ 12లో మనకు భర్తీ కాలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు భర్తీ కాలేదని కూడా ఇక్కడ రీజన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో, సో వాళ్ళ లోపల ఈ పోస్టులకు మరి అర్హత కలిగినటువంటి వాళ్ళు లేనందున ఇవి భర్తీ చేయాలని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మళ్ళీ క్యాండిడేట్స్ని, ఈ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచి సో అందులో నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి తీసుకుంటాము సో అని చెప్తున్నారు. ఒకవేళ అట్లా ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కింద లేనట్లయితే ఆ పోస్ట్ను మళ్ళీ ఓసీ జనరల్ అన్రిజర్వ్డ్కి మరి కన్వర్ట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ సెలక్షన్ కన్వర్ట్ చేసి సెలక్షన్ తీసుకుంటామని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా మూడోది చూసినట్లయితే ఈ ఏదైతే కమిషనర్ రూల్ 6A ఉందో, సో దీనికి అనుగుణంగా ఈ రిక్రూట్మెంట్లో మల్టిపుల్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఉన్నందున రిలింక్విష్మెంట్స్ అనేది వర్తించని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక 4 చూసినట్లయితే సో ఈ ఇచ్చినటువంటి రిజల్ట్ అనేది మనకు హానరబుల్ గౌరవ హైకోర్టు పెండింగ్ కేసెస్ ఉన్నాయో వాటన్నిటి ఫలితాలను ఆధారంగా ఈ రిజల్ట్ అనేది ఉంటుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకు 5th అంశం ఒకసారి చూసినట్లయితే ఈ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క జాబితా ఏదైతే వాళ్ళ యొక్క మార్క్స్ జాబితా ఏదైతే ఉందో అది మేము డిస్ప్లే చేయమని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా దీనికి సంబంధించి ఎవరైతే ఒకవేళ ఇందులో ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, ఒకవేళ ఎలాంటి సమాచారాన్ని వాళ్ళు దాచి పెట్టినా కూడా ఈ టీఎస్పీఎస్సీ కమిషన్కి మరి తర్వాత టీఎస్పీఎస్సీ కమిషన్ తెలిసినట్లయితే వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే మరి వాళ్ళ యొక్క సెలక్షన్ అనేది పూర్తిగా రద్దు అవుతుంది. సో కాబట్టి మరి ఈ నిర్ణయం అనేది టీఎస్పీఎస్సీ వాళ్ళు వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. సో ఈ సెలక్షన్ లిస్ట్ అంతా కూడా ఈ మన గౌరవ హైకోర్టులో ఉన్నటువంటి ఏదైతే రిట్ పిటిషన్ నెంబర్సు తర్వాత కేసెస్ ఉన్నాయో దాని యొక్క
తుది తీర్పుకు అనుగుణంగా ఈ యొక్క సెలక్షన్ ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు డేట్ కూడా చూడవచ్చు, మనకు అక్టోబర్ 2019 రోజు మనకి ఇది రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మరి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ ఏదైతే ఉంటుందో, సో దానికి సంబంధించినటువంటి సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాల సంబంధించిన వీళ్ళ పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట బిడ్డని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.